తూర్పు గోదావరి జిల్లా జగ్గంపేట నియోజకవర్గం గోకవరం మండలంలో కరోనా వైరస్ వ్యాప్తి నిరోధానికి ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారని ఎంపీడీఓ కిషోర్ కుమార్ తెలియజేశారు. అనుమాన కేసులు రావడంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారని పంచాయతీ కార్యదర్శి టి శ్రీనివాస్ తమ సిబ్బందితో కలిసి కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా తగు జాగ్రత్తలు పాటిస్తూ ఎప్పటికప్పుడు తమ వంతు బాధ్యత అందిస్తున్నామని, అందులో భాగంగానే గోకవరం గ్రామంలో రహదారులపై మరియు ప్రతి వీధులలో సోడియం హైపోక్లోరైడ్ ద్రావణాన్ని పిచికారీ చేయడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ఈవో వార్డ్ ఎస్ రాజేశ్వరరావు కూడా పాల్గొన్నారు. గోకవరం గ్రామంలో కరోనా వైరస్ సంబంధించి 2 సస్పెక్టెడ్ కేసులు రావడంతో పై అధికారులు మరియు స్థానిక ఎమ్మెల్యే వారు ఆదేశాల మేరకు గ్రామంలో ఆయా ఏరియాలంతా రెడ్ జోన్లుగా ప్రకటించి అక్కడంతా కూడా బారికేట్లు వేసి ఆ ఏరియాలో ఉన్న ప్రజలందరికీ కూడా వాలంటీర్ల ద్వారా నిత్యావసర వస్తువులు సప్లై చేయడం జరుగుతుంది. ప్రస్తుతం సోడియం హైపోక్లోరైడ్ ధవలేశ్వరం నుంచి తీసుకొచ్చి వాటిని మొత్తం గ్రామం అంతా ప్రతి వీధిలోని ఎస్సీ ఏరియాలో అంబేద్కర్ నగర్, అరుంధతిపేట, మన సంజీవ నగర్, డ్రైవర్స్ కాలనీ, అచ్చిపేట, మొత్తం గ్రామంలో ప్రతి వీధి ప్రతి డ్రైను వదలకుండా కూడా మేము శానిటేషన్ చేయడం, అలాగే ఈ సోడియం హైపోక్లోరైడ్ స్ప్రే చేయడం కూడా జరుగుతుంది. అందుగురించి అలాగే గ్రామంలో రేపటి నుంచి జగన్ కరోనా భృతి ఇచ్చే 1000 రూపాయలు గ్రామ వాలంటీర్లతో ప్రతి ఒక్కరికి ఇవ్వడం జరుగుతుంది. ఇది మళ్ళీ ఎవరు కూడా గ్రామంలోకి రాకుండా ఏ సచివాలయకు కూడా ప్రజలు ఎవరు కూడా రాకట్లేదు. ఇది కూడా గ్రామ వాలంటీర్లతో కూడా ప్రతి ఇంటికి కూడా లబ్ధిదారులందరికీ కూడా వైట్ రేషన్ కార్డులు ఉన్న కార్డు హోల్డర్కి అందరికీ కూడా ఈ పథకం అమలు చేసి 1000 రూపాయలు చొప్పున గ్రామ వాలంటీర్ల ద్వారా సప్లై చేయబడతాయి, ఇంటికి ఇవ్వబడతాయి.